టాప్ రేటింగ్ వస్తుందని ఉంచుతారు. ఇది న్యాయం కాదు. అభినాష్ వెళ్ళడం అనేది 100 కు 100% తప్పు. బిగ్ బాస్ కావాలనే పబ్లిక్ ఓట్లని లెక్క చేయకుండా బిగ్ బాస్ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అలాంటప్పుడు మేము షో చూసేందుకు మేము పిచ్చోళ్ళం. మేము వారమంతా చూసి ఓట్లేసి టైం వేస్ట్ చేసుకొని ఓట్లేస్తున్నాం అవలగాలమా? ఆ అభినాష్ని కావాలని నువ్వు చేసారు. అసలు మోనాలు పోవాల్సింది, అభినాష్ని పంపించారు. ఆ మోనాలు ఏమారుతుంది? గేపు ఎవరికి నస్తుందా మోనాలు అడిగాం. అభినాష్ని పంపించాం. అంటే 10% తప్పు. మేము బిగ్ బాస్ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మరి మేము అవలగాలమా? గేమ్లు ఆడే తోళ్ళము. వారమంతా చూసుకుంటా ఓట్లు వేస్తున్నాము, రాత్రి అంతా మేలుకుంటున్నాము, అవలగాలమా? భయ జరిగిన బిగ్ బాస్ షో చూసుకుని అంటే సండే ఇస్ అ ఫన్ డే. రియల్గా ఫన్ అనిపించింది. చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు అవినాష్. అవినాష్ ఎలిమినేట్ అయిపోవడం మీకు ఎలా అనిపించింది అంటే కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే ఓటింగ్స్ పోల్స్ చూసుకునే ప్రకారం అయితే మోనాల్కే కొంచెం తక్కువ ఓట్స్ పడ్డాయి. అయినా సరే అవినాష్ ఎలిమినేట్ అవ్వడం నాకైతే ఎలా అనిపించింది అంటే లాస్ట్ వీక్ది ఈ వీక్ది మిక్స్ చేసి చూసారేమో, అందుకే ఈ వీక్ అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమో అనుకున్నాను నేను. అందుకే తర్వాత అవినాష్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా హర్యానా చాలా ఫీల్ అయ్యింది. ఎందుకంటే మోస్ట్ ద పెయిన్ హర్యానాకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు ఆ హౌస్లోన. అందుకోసమని అవినాష్ ఎలిమినేట్ అవ్వడం కొంచెం బాధాకరమైంది. ఎందుకంటే హర్యానాకి అసలు తోడే ఉండరు, సపోర్ట్ ఉండదు, ఇంకా ఒక్కరిది అయిపోతుంది. అలాగే నెక్స్ట్ టాప్ 3లో ఎవరుంటారు అని అంటే కనుక నాకైతే అఖిల్ని పెడతారనిపిస్తుంది టాప్ 3లోన. ఎందుకంటే ఎలాగ టికెట్ ఫినాలే మెడల్ సంపాదించుకున్నాడు. ఇంకా అభిజిత్ సోహెల్ ఉన్నారు కాబట్టి టాప్ 1 టాప్ 2 టాప్ 3లో అఖిల్ వేసి టాప్ 4లోన హరికన్ కానీ హర్యానాని కానీ వేస్తారు. టాప్ 5లో హర్యానా, డెఫినెట్లీ హర్యానా ఉంటుంది. టాప్ 5లో హర్యానా అయితే ఉంటుంది. ఇట్స్ మై హోప్ ఉండాలని కూడా. ఇంకా మోనాల్లో టాప్ 5లోకి వస్తుందా అంటే వచ్చే చూసినవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మోనాల్కి ఎప్పటికప్పుడే బిగ్ బాస్ షో ఎంటైర్ టీమ్ అంతా సపోర్ట్ చేస్తుంది. మెయిన్లీ ఏంటంటే బిగ్ బాస్ షో ఓన్లీ మోనాల్కే సపోర్ట్ చేస్తుందని నా సెల్ఫ్ ఒపీనియన్. అందరికీ ఎలా అనిపిస్తుందో తెలీదు. ప్రతి విషయంలోన తన ఏడుస్తుందనో లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిందనో దేనికో రీజన్ తెలియదు, కానీ ఎంటైర్ టీమ్ మోనాల్కి సపోర్ట్ చేస్తుందని మాత్రం చెప్పగలను. ఈసారి ఏంటంటే మోనాల్కి డెఫినెట్గా సపోర్ట్ చేస్తే ఇందులో బాగా అందరికన్నా అన్యాయం బాగా ఎవరికి జరుగుద్ది అంటే హర్యానాకి అయితే డెఫినెట్లీ అన్యాయం జరుగుద్ది అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఈ వీక్ ఎలిమినేషన్లోన హర్యానా, మోనాల్, హారిక ఇలా ముగ్గురు ఉంటే కనుక మోనాల్ వెళ్ళిపోద్ది. మోనాల్ని అఖిల్ ఎలాగ టికెట్ ఫినాల్ వచ్చింది కాబట్టి అఖిల్ ఎలిమినేట్ చేయకుండా సోహెల్ చేయకుండా ఉంటే కనుక మోనాల్ ఎలిమినేట్లో రాకుండా ఉంటే కనుక మోనాల్ టాప్ 5లోకి వెళ్ళిపోతుందని నా రీజన్. ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ అవినాష్ చాలా ఫన్ చేశాడు. అవినాష్ వచ్చినప్పుడు ఎంత ఫన్ చేశాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే ఫన్ చేసి వెళ్ళాడు. మోర్ దెన్ విష్యూస్ ద హౌస్ దట్ అలాంటివి ఏం పట్టించుకోకుండా తను ఎలిమినేట్ అయిపోతుందనే ఫీల్ లేకుండా చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు. నిన్నైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ జియోస్ ఇచ్చింది అవినాష్. ఈ వారం అవినాష్ గారు ఎలిమినేట్ అవ్వడము, బిగ్ బాస్ సీజన్ 4 అవినాష్ గారు వెళ్ళిపోవడము చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సార్ అవినాష్ సార్ బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్నంత కాలము చాలామందిని మనల్ని కానీ ప్రేక్షకులు మమ్మల్ని కానీ బిగ్ బాస్ హౌస్ కానీ చాలామందిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలా అభినందించి పంచారు. మనకు కూడా చాలా చాలా వెరీ వెరీ నైస్ పర్సన్ అవినాష్ సార్. చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మనల్ని అందరినీ చాలా చాలా బాగా చూపించారు. సో సార్ వెళ్ళిపోవడం చాలా చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఇంకా ఉంటే బాగుంది అవినాష్ సార్. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 4 ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి సారు గేమ్లో కూడా చాలా బాగా ఆడారు, చాలా అందరికీ చాలా బాగా కలిసిపోయారు సారు. సార్ మీరు వెళ్ళిపోవడం చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక మధ్యతరగతి యువకుడుగా మాలాగా మీరు ఐ మీన్ అందరిలో కలిసిపోయి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి గేమ్ బాగా ఆడి ఒక్కరి గురించి ఒకరు తెలుసుకునే విధంగా అంటే కొంచెం టైం పడుతుంది, కానీ తక్కువ టైంలో అందరితో బాగా కలిసిపోయారు సార్ ఫస్ట్లోనే. అది మాకు బాగా నచ్చింది సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. అవినాష్ సార్ నెక్స్ట్ వచ్చి మోనాల్ టాప్ 5లోకి వెళ్తుందా అంటే నా ఒపీనియన్ మాత్రము అంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఇంగ్లీష్లోనే మాట్లాడాను సార్, అది తెలుగు రావట్లేదు ఆ మోనాల్కి. టాప్ 5కి వెళ్ళదు అని నేను అనుకుంటున్నాను, అది ఒక రీజను. నెక్స్ట్ వచ్చి గేమ్లో కూడా అంటే బాగా చురుగినం లేదు అనుకుంటాను నేను, నా ఒపీనియన్ మోనాల్. సో టాప్ 5లోకి మోనాల్ వెళ్ళదు అని నేను అనుకుంటాను. నెక్స్ట్ వన్ వచ్చి
టాప్ త్రీలో ఎవరు ఉంటారంటే అభిజిత్, అఖిల్, సోహెల్ వీళ్ళు ముగ్గురు ఉంటారు టాప్ త్రీలో. నెక్స్ట్ వన్ వచ్చి ఈ వీక్ సండే ఫండే అందుగా మాకు ఐ మీన్ అవినాష్ సార్ ఎంటర్టైన్మెంట్ చేశారు కొంచెం ఓకే ఎంటర్టైన్మెంట్ వచ్చింది 60% ఓకే ఎంజాయ్ చేసాం ఈ వీక్ సండే ఫండే ఫుల్గా ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే అంతగా గేమ్స్లో కానీ చిన్న చిన్నవి నాకు సార్ పెట్టారు కానీ ఇంకా ఇంకా ఎక్కువ ఉంటే బాగుంది సండే ఫండే ఇది మాకు అనిపించింది. హాయ్ ఇట్స్ మీ మాధవి లత, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.